బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా మరొక మారు అదనంగా సమాచార శాఖ సినిమాటోగ్రఫీ ఈ మూడు శాఖలకు సంబంధించినటువంటి మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఛాంబర్లో కూర్చోవడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పలు సంక్షేమ కార్యక్రమాలని ప్రజల వద్దకు చేర్చడానికి సమాచార శాఖ చాలా కీలకమైనటువంటిది. ముఖ్యమంత్రి గారి యొక్క మూల ఉద్దేశం ఏమిటి? ప్రజాస్వామ్యంలో పాలకుడికి ఉన్న లక్షణాలలో ప్రధానమైనటువంటి లక్షణం ప్రజలకు చేరువగా ప్రభుత్వాన్ని తీసుకువెళ్ళడం. ఆ క్రమంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పరిపాలన సంస్కరణల్ని, దానితో పాటుగా సంక్షేమ ఫలాలు అందించడానికి ఆయన ఎంచుకున్న విధానాన్ని యావత్ భారతదేశము కొనియాడుతూ ఉంది. గతంలో ఒక పేదరికంలో ఉన్నటువంటి పర్టికులర్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఒక ఆర్తితోటి మొరపెట్టుకునేవారు. ఎలా వారి కష్టం ఎలా తీరుతుందని భగవంతుని ప్రార్థించేవారు. కానీ భగవంతుడికి వారు చేసిన ప్రార్థనల యొక్క ఫలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో వారి యొక్క మొరని విని వారి ఆర్తిని తీర్చడానికి నేరుగా డీబీటీ విధానం ఈ దేశంలో ఎక్కడా లేదే. ఒక సంక్షేమ ఫలానికి సంబంధించినటువంటి ఒక సామాన్య కుటుంబానికి నేరుగా చేర్చేటువంటి క్రమం మరెక్కడా లేకుండా దళారు వ్యవస్థ, మోసపోవడము, మోసగించడం అనేటువంటి వారికి ఆస్కారం లేకుండా, ఏదైనా ఒక సంక్షేమ ఫలం ఇచ్చే క్రమంలో అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా పేద ఇంటికి ప్రభుత్వాన్ని తీసుకువెళ్ళినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంలో నేను సమాచార శాఖ మంత్రిగా వారు ఏదైతే ప్రజాక్షేమాన్ని ఆశించి సంక్షేమ ఫలాలు అందిస్తున్నారో వాటిని ప్రజలకు మరింత దగ్గరికి తీసుకువెళ్ళడానికి, ప్రజలకి వాటి పట్ల అవగాహన కల్పించడానికి, ఈ ఫలం నీకు వచ్చిందంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం వల్ల మాత్రమేనేటువంటి విషయాన్ని వారికి తెలియజేయడానికి, ఇవన్నీ ప్రజలకు నేరుగా చేర్చడం కోసం ప్రధానంగా ఈ సమాచార శాఖ ద్వారా నా యొక్క బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తాను. దానితో పాటుగా ఎవరైతే పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి మిత్రులు ఉన్నారో వారి కష్టాలు కూడా నేరుగా నాకు తెలుసు. రాజకీయ ప్రారంభం నుంచి పాత్రికేయులతోటి మమేకమై తిరిగిన వాడిగా వారి యొక్క విన్నపాలని, అది వారి యొక్క వినతుల్ని పూర్తిగా విని అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర వాటిని ప్రస్తావించడం ద్వారా వారికి అవసరాలు ఏమున్నాయి, వారు కూడా ఈ జనబాహుళ్యంలో అందరితో పాటు సమదృష్టితో ఉన్నవారు, వారిలో కూడా ఒక మార్పు, పేదలకి సేవ చేయాలి, పాత్రికేయ రంగం అంటే సేవా రంగమే, వారు కూడా పాత్రికేయులు ఏదైతే ప్రజల కష్టాల్లో ఉన్నారో వాళ్ళ యొక్క కష్టాలని వెలికితీసి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి వారికి మేలు జరిగేటువంటి క్రమం ఏదైతే చేస్తున్నారో వారిని కూడా సేవారంగ వృత్తిదారులుగానే గుర్తిస్తూ ప్రభుత్వం ద్వారా వారికి కష్టం కలిగినప్పుడు ఏ విధంగా సహాయపడాలనే దానిపైన కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించిన అనంతరం వారికి కూడా అందుబాటులో ఉండి వారి కష్టాలు కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తానని, ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఒక దాడి, పేదవాడికి మంచి జరుగుతున్నప్పుడు అడ్డుకునేటువంటి ఒక దాడి జరుగుతూ ఉంది. ఆ దాడిని ఖండించడానికి అస్త్రశస్త్రాలన్నీ కూడా సమకూర్చుకొని ఏదైతే ఇవాళ భగవంతుడి ఆశీస్సులతో ఈ పదవి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, భగవంతుడు అంటే ఆయన రూపంలో మాకు ఇచ్చినటువంటి వారి ఆశీస్సులతో పొందినటువంటి ఈ పదవి ద్వారా వారు తలపెట్టినటువంటి సంక్షేమ యజ్ఞాన్ని అడ్డుకునేటువంటి వారందరి పట్ల కూడా అప్రమత్తంగా ఉంటూ అడ్డులన్నీ కూడా తొలగించడానికి ప్రయత్నిస్తూ లక్ష్యం ఒక్కటే పేదరిక నిర్మూలన, లక్ష్యం ఒక్కటే పేదవాడు దీర్ఘకాలికంగా బాధపడుతున్న రోగాన్ని నుంచి విముక్తి చేయడమే, లక్ష్యం ఒక్కటే పేదవాడు ఏ పేదరికం అనే శాపం చేత శాపగ్రస్తుడిగా మిగిలిపోతున్నాడు ఆ శాపం విముక్తి చేసి
వాడిని కూడా సమాజంలో సమానంగా చూపటమే. దానికి కావలసినటువంటి ముఖ్యమంత్రి గారు చేపట్టిన నవరత్నాలని ప్రజలకు మరింత చేరువగా తీసుకువెళ్లడంతో పాటు ఏ వర్గాలైతే రాజకీయాల్లో ఒక కలగా మాత్రమే తీరని కోరికగా మాత్రమే మిగిలిపోయినటువంటి బీసీల్లో 139 కులాలు ఉన్నాయి. ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు. అంటే రాజకీయం అంటే ఒక వర్గానికే లభించేటువంటి వరమ, ఏమి దేవుడా అని బాధపడేటువంటి వారికి మరొక దేవుడి రూపంలో నిన్న క్యాబినెట్ కూర్పు చూసినప్పుడు 139 కులాల్లో ఉన్నటువంటి బీసీలు అధికంగా ఎక్కడైతే సామాజిక వర్గంలో గెలిచినటువంటి వారు ఉన్నారో 11 మందిని శాసనసభతో నెగ్గినటువంటి వారిని మంత్రిమండలిలోకి తీసుకోవడం, దాని ద్వారా ఇంకొక 5గురిని ఎస్సీల్ని, ఒక ఎస్టీని, సుమారుగా ఈ మంత్రిమండలిలో 70% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు. నిన్నే మనం పూలే గారి జయంతి చేసుకున్నాం. పూలే గారు ఒక సంఘ సంస్కర్తగా ఈ సమాజం గురించి, బహుజనుల గురించి ఆలోచించినటువంటి నాయకుడు. వారిని ఆశయంగా తీసుకునే ఈ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని అందించారు. రాజ్యాంగం ఈ స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో పేదవాడి కష్టం కష్టంగానే మిగిలిపోతుంది. ఆ కష్టాన్ని పేదవాడి నుంచి దూరం చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి తప్ప సఫలీకృతులు కాలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదవారి కోరికలేమిటి, అతను ఏ నిత్యము దేనిచేత ఆ ఏ కోరికలతో దహింపబడుతున్నాడు, దాన్ని ఎలా మనం తీర్చాలి అనేటువంటి లక్ష్యంతో ఆయన నవరత్నాలను తీసుకున్నాడు. ఆ నవరత్నాలు అందించే క్రమంలో బీసీలకు ఇది ఒక గొప్ప సామాజిక క్యాబినెట్గా, సామాజిక సమతుల్యత కలిగినటువంటి క్యాబినెట్గా, సమాజం పట్ల పూర్తి అధ్యయనం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు నిర్మాణం చేసినటువంటి క్యాబినెట్గా, దేశంలో బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న చోట కూడా జరగనటువంటి ఒక గొప్ప సామాజిక న్యాయం ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా, వారు చేసేటువంటి ప్రతి కార్యాన్ని, వారు సంకల్పించినటువంటి ప్రతి అంశాన్ని ప్రజలకు చేరువగా చేర్చడమే లక్ష్యంగా ఈ 2 శాఖలు, ప్రధానంగా సమాచార శాఖ, బీసీ వర్గాలకు సంబంధించినటువంటి బీసీ సంక్షేమ శాఖ, 3వది సినిమాటోగ్రఫీ. మన రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రకృతి సంపద ఉంది, వనరులు ఉన్నాయి. సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి అన్ని అనుకూల పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉన్నాయి. దాని ద్వారా సినీ రంగ పెద్దలు ఇప్పటికే ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని స్వాగతించారు, అభినందించారు. సినీ రంగంలో ఎవరైతే సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి చిన్న కార్మికుడు నుండి హీరోల వరకు ఎలా ఈ ప్రభుత్వం మీద, ప్రభుత్వం చేస్తున్న పనుల మీద అవగాహన కలిగి ఉన్నారు, వారి అందరితో కూడా చర్చలు చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు ప్రకటించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే గతంలో హైదరాబాద్, మద్రాసు నుంచి హైదరాబాద్కి సినీ రంగం షిఫ్ట్ అయిందో, అలాగే ఇవాళ హైదరాబాద్ నుంచి దేశం నలుమూలల నుంచి ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ సంబంధించిన అనువైన ప్రదేశాలు ఉన్నాయి, అనుకూలంగా ఇక్కడ సినీ బడ్జెట్ని అంటే తక్కువ ఖర్చుతో చేయగలుగుతాం అనేటువంటి ఆ నమ్మకాన్ని కూడా వారికి కల్పించి మన రాష్ట్రంలో సినీ పరిశ్రమను కూడా ప్రముఖంగా ఒక మంచి వనరుగా, మన ప్రభుత్వానికి ఒక మంచి వనరు, మన ప్రజలకి మంచి ఉపాధి కల్పన కలిగేటట్టుగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా మనవి చేస్తాం.